ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాయడం కోసమని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మకూరులో జరిగిన సంఘటన మన అందరికి కూడా తెలుసు. ఆత్మకూరులో ఎస్పీ పర్మిషన్ ఇవ్వకుండా స్థానికంగా ఉన్నటువంటి నగర పంచాయతీ పర్మిషన్ ఇవ్వకుండా గత అనేక రోజులుగా అక్కడ ఉన్నటువంటి హిందువులు అక్కడ మసీదు కట్టొద్దు అని గట్టిగా విన్నవించిన తరువాత ఆ మసీదును సంవత్సరం నుంచి నిలుపుదల చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఆయన అనుచరులతో దగ్గరుండి ఆ మసీదుని 2 రోజుల్లో నిర్మాణం చేసే ప్రయత్నాన్ని మా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంతరెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్ డాక్టర్ వారి కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం కానీ వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. అంతక్రితం రాజకీయాలతో సంబంధం లేదు. ప్రవేశించి 19లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత వారు జిల్లా అధ్యక్షులు నంద్యాల పార్లమెంటుకి జిల్లా అధ్యక్షులయ్యారు. వారు నంద్యాల జిల్లా పార్లమెంటు అధ్యక్షులైన సందర్భం నుంచి కూడా ఆయన ఆత్మకూరు అసెంబ్లీలో ఉన్నటువంటి శ్రీశైలం మీద ఎక్కువగా వారు సొంత అసెంబ్లీ కాబట్టి వారు కంటెస్ట్ చేసిన అసెంబ్లీ కాబట్టి శ్రీశైలాన్ని ఎక్కువగా వారు సందర్శించేవారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే అనుచరుడు రజాక్ చేస్తున్న అరాచకాలకి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో శ్రీశైలానికి వెళ్ళడం, రజాక్ అయితే నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, శివలింగాన్ని తవ్వేటువంటి కార్యక్రమంలో కూడా రజాక్ ఉన్నాడు, శివలింగాన్ని ఆయనే తవ్వుతున్నాడు గుణపం పెట్టి రజాక్. అక్కడ ఉన్న మ్యాన్ పవర్ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఆయనదే కానీ పేరు హిందువులతో వేయిస్తాడు. అవుట్ సోర్స్ ఏజెన్సీ కూడా ఆయనదే. అనేక మంది ముస్లింలకి అక్కడ షాప్స్ ఉంటాయి శ్రీశైలంలో. రజాక్ ఏం చెప్తే అదే నడుస్తుంది శ్రీశైలంలో. అధికారుల దగ్గర నుంచి ఈవో దగ్గర నుంచి రజాక్ యొక్క కనుసన్నల్లో శివుడిని నడిపించేటువంటి దౌర్భాగ్య స్థితిలో గత తెలుగుదేశం ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ శిల్పా చక్రపాణి రెడ్డి 19 దాకా తెలుగుదేశం, అప్పుడు ఆయన శిష్యుడే, అప్పుడు ఈ యొక్క వ్యవహారం ఉంది, ఇప్పుడు ఇందులోకి చేరాడు, ఇప్పుడు ఆయన అనుచరుడిగా అతను శ్రీశైలాన్ని నడిపించడం అనేది ఆంధ్ర రాష్ట్ర హిందూ మనోభావాలకి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఓట్ల కక్కుర్తి రాజకీయాలతో ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి తీరు కడు హేయం. ఈవేళ ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం టూరిజం మినిస్టర్ 58 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. ఆ వర్కులన్నీ రజాక్ కనుసన్నల్లో జరుగుతాయి, షాప్స్ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి, అవుట్సోర్స్ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. చీమ చిటుక్కుమంటే రజాక్ తెలియకుండా ఉండదు. అలాంటి రజాక్ నిన్న రిమాండ్కి వెళ్ళాడు. ఎమ్మెల్యే ఏం చెప్పాడంటే నా యొక్క అనుచరులు ఎవరో కూడా అవినీతి పనులు చెయ్యరు, చేస్తే నేను ఊరుకోను అని చెప్పాడు. నేను ఈ విషయాన్ని ఇంత సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రజాక్ యొక్క దుశ్చర్యల్ని మా
బుడ్డా శ్రీకాంత రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వ్యతిరేకిస్తున్న సందర్భంలో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆయన మీద సుమారు 12-13 కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టడం మూలంగా ఈ కేసులు పెట్ట తప్పుడు కేసులు ఇవన్నీ కూడా కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలను కూడా తిరస్కరిస్తూ అక్కడ అనేక రకాల కార్యకలాపాలు జరిగితే ఆ కార్యకలాపాలను వ్యతిరేకించడానికి బుడ్డా శ్రీకాంత రెడ్డి వెళ్తే అక్కడ పిచ్చుకుంటల వాళ్ళు ఉంటే వాళ్ళ చేత శ్రీకాంత రెడ్డిని కొట్టించేటువంటి ప్రయత్నం చేశాడు ఈ యొక్క చక్రపాణి రెడ్డి. అప్పుడు పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నాడు. మొన్న ముస్లింలను రెచ్చగొట్టాడు పీపుల్స్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ వాళ్ళని. వేల మందిని పోలీస్ స్టేషన్ దగ్గర చేర్చాడు ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి. అతను చంపబోయారు, ఆయన జీపును తగలబెట్టారు. ఆయన పోలీస్ స్టేషన్లో తలదాచుకుంటే 2 గంటలకి రాత్రి బయటికి తీసుకువెళ్ళారు పోలీస్ ఎస్పి. ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 14 ఫాల్స్ కేసులు పెట్టి ఇవాళ వరకు కూడా బెయిల్ రాకుండా చేసింది చక్రపాణి రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అంటే హిందువులంటే ఎంత చులకనండి వీళ్ళకి. ఆంధ్ర రాష్ట్రంలో హిందూ మనోభావాన్ని ఎంత కించుపరుస్తుంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. హిందువులు ఓటర్లు కాదు, కులాలుగా వర్గాలుగా విభజించి హిందువులు ఓటర్లు కాదనేటువంటి ఆలోచనతో రాత్రికి రాత్రి మసీదులు కట్టేస్తే హిందువులు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా మేము ఎదుర్కొంటే జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వేళ. 144 సెక్షన్ ఉంది, అక్కడ ఎవరు రావద్దు అని అంటే 144 సెక్షన్ ఉంది అక్కడ ఎవరు రావద్దు అంటే ఆత్మకూరు అంజాద్ బాషా పెడతారు. మంత్రివర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి చక్రపాణి రెడ్డి వెళ్తాడు, కర్నూలు ఎమ్మెల్యే వెళ్తాడు అక్కడికే, బీజేపీ వాళ్ళు రానివ్వరు అక్కడికే. ఏంటి వైపరీత్యం? పాపం చాలా అనుగుణంగా నడిచాడు ఈ డీజీపీ, వెళ్ళిపోయాడు చక్రగిరి మాన్యాలకి. ఎక్కడ పోస్టింగో తెలియదు ఇప్పుడు. ఎవరికి కూడా నిద్రలు ఉండవు ఈయన పరిపాలన అధికారులకు, ఎవరిని ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఓ సుబ్రహ్మణ్యం గారిని పంపించేశారు, ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పుడు ఈయన ఎక్కడికో పంపించేశాడు. కాబట్టి ఎంత ఇన్స్టెబిలిటీ ప్రభుత్వం యొక్క వైఖరి, ఇన్స్టెబిలిటీ అనేటువంటి మనస్తత్వం ఉంటే అధికారులు ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రజాస్వామ్యంలో, మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి. మీరు చాలా వీడియోస్ చూశారు, నేను వాటిని ఒకసారి. ఇప్పుడు ఈ విధంగా కేసులు పెట్టించి మా వాళ్ళకి బెయిల్ రాకుండా చేశారు కాబట్టి ముఖ్యమంత్రి కేసులు వెత్తివేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ 14 కేసులు కూడా ఫాల్స్ కేసులు. రౌడీ షీట్ ఓపెన్ చేశారండి మా యొక్క డాక్టర్ గారి మీద, గౌరవమైనటువంటి డాక్టరు, ఎంఎస్ ఆర్థోపెడిక్ రీప్లేస్మెంట్ ఆఫ్ నీ సర్జరీలో ప్రముఖుడు, 100 ఆపరేషన్ నెలకు చేసేటువంటి వ్యక్తి, ప్రముఖ వైద్యుడు నంద్యాలలో. ఎలా బుద్ధు, ఎలాగా ఏ విధంగా పోలీసులకు కేసు పెట్టాలనిపించిందండి ఆయన మీద? ఈ విధమైనటువంటి వైఖరి ఏ విధంగానూ కూడా సమంజసం కాదు. ఈ రజాక్ వైఫ్ ఎవరో ఒక రజాక్ వైఫ్ శ్రీశైలం దేవస్థానంలో సాయి కుమారి అనేటువంటి వ్యక్తితో లవ్ జిహాదీ వ్యవహారం చేసి దేవస్థానంలో ఉద్యోగం చేస్తున్న మహిళ సాయి కుమారి అయినటువంటి దేవస్థానం సూపరింటెండెంట్ అని ఇందులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆవిడని ఆధారం చేసుకుని రజాక్ అక్కడ పరిపాలన చేస్తుంటే ప్రజలు ఆవిడని ట్రాన్స్ఫర్ చేయమని ఈఓకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలానే ఈ రజాకు నకిలీగా ఏవైతే డబ్బులు వసూలు చేస్తున్నాడో ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీడియోస్ వచ్చినాయి, మీరందరూ కూడా చూసుంటారు, టీవీలో వచ్చింది ఇది. నేను మళ్ళీ ప్లే చేసి చూపించిన దాన్ని అవసరమా? ఎక్కడుంది అది? అది ఒకసారి ప్లే చేయండి, వినిపిద్దాం. ఈ విధంగా ఇదే వైసీపీలో రజాక్ పడనటువంటి వేరే గ్రూప్ అతను డిఎస్పీ అనేటువంటి టోన్తో ఫోన్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ని బెదిరిస్తే అతను 50,000 60,000 ఇచ్చానని ఒప్పుకున్నాడు.
పోలీసులకు ఇచ్చానని చెప్తే ఒప్పుకుంటే ఇచ్చానని ఒప్పుకుంటే కాబట్టి అతని మీద రజాక్ మీద కేసు పెట్టారు డిఎస్పీని ఇన్వాల్వ్ చేశాడు కదా లేదా రజాక్ మీద కేసు పెట్టే దమ్ము ధైర్యం పోలీసు వ్యవస్థకు లేదు రికార్డెడ్గా దొరికిపోయాడు కాబట్టి ప్రోగ్రెసివ్ పీపుల్స్ ఫ్రంట్ వాళ్ళు మొన్న మా డాక్టర్ గారిని మంచి కుటుంబానికి మంచి డాక్టర్ మంచి కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆయన బహిష్కరించాలని ఈ యొక్క హోంమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారండి రజాకిని బహిష్కరించవలసిన అవసరం ఉందో లేదో మీరు అందరూ ఆలోచించండి అక్కడి నుంచి